హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మరియు న్యాచురల్గా పసుపు మరియు కుంకుమ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ మధ్యకాలంలో బయట కొనుక్కునే పసుపు కుంకుమలలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఆర్టిఫిషియల్ పౌడర్ కలర్స్ని యూజ్ చేస్తున్నారు. అందువల్ల వాటిని స్కిన్పై యూజ్ చేసినప్పుడు కొంతమందికి ఎలర్జీస్ లాంటివి వస్తున్నాయి. కాబట్టి వీటిని మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం పసుపు కొమ్ములను తీసుకుని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా వాష్ చేసుకోవడం వలన ఏమైనా డస్ట్ లాంటివి ఉంటే క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకుని 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పసుపు కొమ్ములు మెత్తగా రెడీ అవుతాయి. ఒక 10 గంటల తర్వాత చూస్తే ఇవి బాగా నాని మెత్తగా అవుతాయి. వీటిని ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా విరిగిపోవాలి. ఇప్పుడు వీటిని ఇలాంటి స్ట్రైనర్లో వడపోసుకుంటే దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి. నెక్స్ట్ వీటిని ఏమైనా ఒక రోలు లాంటిది ఉంటే దానిలో దంచుకోవచ్చు, లేదంటే ఇలా ఒక ప్లేట్పై గట్టిగా దంచుకోవచ్చు. ఒకవేళ ఇలా చాలా కష్టంగా అనిపిస్తే నైఫ్తో కానీ కట్టర్తో కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి బాగా నానాయి కాబట్టి ఇవి ఈజీగా కట్ అయిపోతాయి. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్పై కానీ లేదంటే క్లాత్పై కానీ పల్చగా పరుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి మొత్తం తడే అంతా పోయి పూర్తిగా డ్రై అవ్వడానికి కనీసం 2 రోజులు టైం పడుతుంది. నాకు ఇవి ఇలా డ్రై అవ్వడానికి 3 రోజులు టైం పట్టింది. ఇవి ఈ విధంగా బ్రేక్ చేస్తే ఈజీగా విరిగిపోవాలి, అప్పుడైతేనే మనకి పసుపు నిల్వ ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా లైట్గా తడిగా ఉంది అని అనిపించినట్లయితే కనుక ఒక కడాయిలో వేసుకుని లో ఫ్లేమ్లో పొడిగా అయ్యేంత వరకు ఇలా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నాకు పసుపు కొమ్ములు డ్రై అయిపోయాయి, కానీ మీకు చూపించడం కోసం ఇలా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఈ మిక్సీ జార్ కూడా పూర్తిగా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. వీటిని అన్నీ ఒకేసారి కాకుండా ఇలా జార్లో సగం వరకు పట్టేంత వరకు వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు జార్ కొంచెం వేడెక్కుతూ ఉంటుంది, కాసేపు క్యాప్ ఇచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని బియ్యం పిండిని పట్టే జల్లెడలో జల్లించుకుంటే మెత్తటి పసుపులా ఉంటుంది. ఇలా జల్లెడలో సెపరేట్ అయిన దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్లా అవుతుంది. నార్మల్గా డ్రై చేసి ప్రిపేర్ చేసుకున్న పసుపు అలాగే ఫ్రై చేసి చేసుకున్న పసుపుని కంపేర్ చేస్తే చాలా లైట్గా కలర్ డిఫరెన్స్గా ఉంటుంది. సో ఇలా కెమికల్ ఫ్రీ పసుపుని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పసుపుని యూజ్ చేసి కుంకుమ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో దీనికోసం ఒక బౌల్లో 3 స్పూన్ల పసుపు, 1/4 స్పూన్ బేకింగ్ సోడాను వేసి 2 కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మీడియం సైజు నిమ్మకాయలో సగం చెక్క నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన వెంటనే నురుగులాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇవి అన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒకవేళ బేకింగ్ సోడా కెమికల్ అని అనుకున్నట్లయితే బేకింగ్ సోడా మరియు లెమన్ బదులుగా మార్కెట్లో దొరికే కుంకుమ రాళ్లను పొడిగా చేసుకుని పసుపులో కలుపుకుంటే కుంకుమ రెడీ అయిపోతుంది. నాకు కుంకుమ రాళ్ళు దొరకలేదు కాబట్టి బేకింగ్ సోడాతో కుంకుమ చేసి చూపిస్తున్నాను. అలాగే ఈ బేకింగ్ సోడాతో చేసే కుంకుమ కలర్ కుంకుమ రాళ్లతో చేసే కుంకుమ అంత కలర్ ఉండదు. ఇలా కొంచెం స్మాష్ చేస్తూ కలుపుతూ ఉంటే దానంతటా అదే లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కనీసం ఒక 10 నిమిషాల పాటు మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఇది మెరూన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఈ కుంకుమ మరీ డ్రైగా ఉండకుండా ఉండడం కోసం దీనిలో 3-4 డ్రాప్స్ నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ లేదంటే నువ్వెల నూనెను కానీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కుంకుమను ఎండలో ఆరబెట్టవలసిన అవసరం ఏమీ లేదు. 15 నిమిషాల పాటు అలా గాలికి అవి వదిలేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు దీన్ని జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది.
కావాలంటే వీటిలో మంచి సుగంధపరమైన వాసన కోసం జావాది పౌడర్ని కానీ లేదంటే ఇంకా పారిజాత ఎసెన్స్ ఆయిల్ లాంటివి కానీ కలుపుకుంటే కుంకుమ మంచి వాసనతో పరిమళభరితంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.